जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अंदर की कूड़ा जय बाबा। अंदर की कूड़ा मोटमोटगा नूतन संवत्सर शुभाकांक्षलु 2019 2019 ని 2018 లో చూడం 2020 లో చూడము 2019 ని 19 లోనే చూస్తాం। అలాగే మనందరం కూడా గడిచినటువంటి కాలంలో బాబా తోటి ఉన్నా గడవబోయే కాలంలో బాబా తోటి ఉండబోతున్నామని భావించిన ఇప్పుడు ఉన్నదే లెక్క। ఈ రోజున మన ప్రియ సోదరులు రామచంద్రరావు గారి గృహంలో మనం మెహర్ బాబా యొక్క పుట్టినరోజు సహవాసిని ప్రారంభించుకొని చేసుకుంటున్నాం। దాంట్లో భాగంగా ఇక్కడ ఎంతమంది రావాలి ఎలా జరగాలి అనేది మనం ఆలోచిస్తాం, కానీ బాబా ముందుగా నిర్ణయిస్తాడు। నిర్ణయించిన దాని ప్రకారమే మనకి యథాతథంగా జరుగుతుంది। ఎవరినైనా సినిమా చూసిన తర్వాత ఎలా ఉందిరా అంటే బాగుందని ఒకడు అంటాడు, నార్మల్గా ఉందని ఒకడు అంటాడు, బాగోలేదని ఇంకొకడు అంటాడు। కానీ సమాధానం ఏమిటి అని మనం ఆలోచిస్తే డైరెక్టర్ గారు తీసినట్టుగా ఉంటుంది అసలు సినిమా, మనం బాగుందన్నంత మాత్రాన బాగోదు, బాగోలేదన్నంత మాత్రాన బాగోకుండా ఉండదు। అలాగే మన జీవితం భగవంతుడు తీసినటువంటి సినిమా, భగవంతుడు తీసినటువంటి సినిమాని మనం చూడాల్సిందే తప్ప ఇది ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయటం అనేటటువంటిది లేదు। బాబా ఫిలాసఫీలోకి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏమిటంటే మన జీవితం ఇలా ఉండాలి అని అనుకునే బదులు ఇలా ఉంచాడు అని అనుకోవటం వల్ల భగవంతుడికి చెరువుగా ఉంటాం మనం। అలా ఉండేటటువంటి విధానాన్ని మనం పొందాలి అంటే మనకి ఏం కావాలిరా అంటే మధ్య మధ్యలో బాబా యొక్క అమృతపానం కావాలి, బాబా యొక్క విశేషాలని బాబా యొక్క విధానాలని అన్నింటిని కూడా మనం చక్కగా ఆకలింపు చేసుకుని మన జీవితంలో మనకు ఉండేటటువంటి ఒడిదుడుకుల్ని ఆయన ఇచ్చగా స్వీకరించి మసలగలగటం అనేటటువంటి జీవన క్రియని బాబా న్యాచురల్ అడాప్షన్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పి చెప్పారు। న్యాచురల్గా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే సినిమా ఎలా ఉంది అంటే బాగుంది బాగోలేదు చూస్తాం, బాగుంది బాగోలేదు ఇది ఎలా చెప్తామో అలాగే బాబాని మనం యాక్సెప్ట్ చేయటం అంటే వేరే శ్వాస మీద జాస కానీ ఆలోచనల్ని కంట్రోల్ చేయటం కానీ మైండ్ పరిగెత్తకుండా ఉంచడం కానీ ఇవన్నీ జిమ్నాస్టిక్స్ ఆఫ్ అదర్ బాడీస్ అంటే ఫిజికల్ బాడీ తోటి నేను నడిస్తే ఒక వేగంగా నడుస్తా, ఆ పిల్లలు నడిస్తే ఇంకో వేగంగా నడుస్తారు, పెద్దవాడు నడిస్తే ఇంకో వేగంగా నడుస్తారు, ఎవరైనా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి। ఏమిటి మన ప్లేసు? మనం అందరం కూడా మానవులుగా ఉన్నాము, మానవుడి నుంచి మాధవుడుగా మారాల్సినటువంటి అవసరం ఉంది। మానవుడు మాధవుడు అవటానికి నడక, ఈ నడక మనసుతో నడిచినా ప్రాణంతో నడిచినా భౌతిక శరీరంతో నడిచినా మనం చేరేటటువంటి ప్లేస్ మాధవుడు అవదు, శూన్యం అవుతుంది। ఆ శూన్యం అయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు। కానీ ఇక్కడ బాబా చెప్పేటటువంటి సపోర్టింగ్ ఫిలాసఫీ ఏమిటంటే సపోర్ట్గా ఆయన చెప్పి ఏం చెప్తారు అంటే డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు। డోంట్ వరీ బీ హ్యాపీ అంటే చెప్పడానికి బాగానే ఉందండి, నా ప్లేస్లో ఉంటే నీకు తెలుస్తుంది వీళ్ళందరూ పెట్టే ఇబ్బందులు అన్నీ అని అనుకుంటాం మనం, కానీ ఎవరి ఏ రకంగా మనని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనం అనుభవించవలసిందే మనం అనుభవిస్తాం తప్ప మన బాధకి మన ఆనందానికి ఏ ఒక్కరూ కారణం కాదు అనేటటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్ని మనం అబ్జర్వ్ చేయాలి జీవితంలో। మన బాధకి మన ఆనందానికి ఏ ఒక్కరూ కారణం కాదు, అది బాగానే ఉంది అనుకుందాం। రెండోది ఏమొస్తుంది? తట్టుకోలేనటువంటి బాధ, తట్టుకోలేనటువంటి ఆనందం, తట్టుకోలేని బాధ, పట్టుకోలేని ఆనందం, అది పట్టుకోలేము తట్టుకోలేము, ఈ రెండింటి మధ్యలో మనకి ఏం కావాలి? దానికి నాకు ఒక్కడికే ఉందా అప్పుడు ఆలోచిస్తాను అన్నమాట, నాలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా, ఒకటి బండి మీద వెళ్తున్నాడు అనుకోండి, వాడికి పంచర్ అయింది అనుకోండి ఏం కనబడాలి? పంచర్ వేసే షాప్ కనబడాలి, అక్కడికి వెళ్ళేసరికి 10 మంది పంచర్లు పుచ్చుకుని లైన్లో ఉన్నారనుకోండి ఏం కనబడుతుంది? నాలాగే వీళ్ళకి 10 మందికి పంచర్లు అయ్యాయి నాకు ముందే చేస్తే బాగుండు అనుకుంటాం,
ఎవరికి వాళ్ళు పరిగెత్తడం అలవాటు పడిపోయాం. అంటే మనకి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు పంచర్ పడినప్పుడు పంచర్ పడిన వాళ్ళు కనబడతారు, అలాగే ఆరోగ్యం బాగోనప్పుడు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కనబడతారు, మనసు బాగోనప్పుడు మనసు బాగోలేని వాళ్ళు కనబడతారు, బాగున్నప్పుడు అందరూ బాగున్న వాళ్ళు కనబడతారు. ఎవరు ఎలా కనబడ్డప్పటికీ కూడా అనుభవించవలసింది మనం. నేను ఒక 20-25 ఏళ్ల బట్టి కూడా మేడం గారు, అంటే పెద్ద ఉండే మేడం అనొచ్చు మనం, ఆవిడ పెట్టేటటువంటి ప్రసాదాలను తింటూనే ఉన్నాను ఇక్కడ కానీ మెహ్రాబాద్లో కానీ. ఆవిడ పెట్టిందని నేను ఎక్కువ తినేసాననుకోండి, ఆవిడ పెట్టడం ఆవిడ ధర్మం, తిన్న తర్వాత అడిగించుకునే కెపాసిటీని బట్టి నా పద్ధతి అలవాటు చేసుకోవాలి, కాకుండా తినేస్తే ఏమవుతుంది నేను బాధపడతాను. అలాగే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని మన పాత్రకి ఎంతైతే ఉందో అంతే తీసుకోమని చెప్పి చెప్పాడు. ఒక నూతిలో చాద వేసాం, వేసినప్పుడు ఆ చాద ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని తీసుకురాగలదో అంతే తాగలదు తప్ప, 5 లీటర్ల చాద వేసి 10 లీటర్ల నీళ్లు కావాలంటే ఏమన్నా వస్తాయా? 2 సార్లు చూడాలి. అలాగే మన జీవితంలో మనం అనుభవించవలసినటువంటి కర్మ కానీ, మనం అనుభవించవలసినటువంటి జీవన విధానం కానీ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. చాద పరిణామం ఎలాగైతే ఉంటుందో మన పరిణామం కూడా అంతే ఉంటుంది, పరిమాణం. ఈ పరిమాణానికి కొలత బద్ధ ఏమిటి అంటే, బాబా చెప్పినటువంటి ఒక చిన్న సైకలాజికల్ ప్రిన్సిపల్ ఏమిటంటే, నువ్వు భరించగలిగినటువంటి బాధ, నువ్వు తట్టుకోగలిగినటువంటి ప్రేమ మాత్రమే నీకు అందివ్వబడుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే, నా బాధకి నా ఆనందానికి ఏ ఒక్కడు కారణం కాదు. సెకండ్ కాన్సెప్ట్ ఏమిటంటే, నేను తట్టుకోగలిగినంతే వస్తుంది తప్ప తట్టుకోలేనిది రాదు, ఇవ్వడు. ఎందుకనంటే మనం ఊహించినటువంటి దాంట్లోనే మన పిల్లవాడు ఇలా ఉండాలి, మన పిల్ల ఇలా ఉండాలి, మన ఇల్లు ఇలా ఉండాలి, మన వ్యాపారం ఇలా ఉండాలి, మన ఉద్యోగం ఇలా ఉండాలి అని చెప్పని మనకుండేటటువంటి పరిమితమైనటువంటి ప్రజ్ఞతోనే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ సైకలాజికల్ స్టెబిలిటీ ఇన్ అవర్ లైఫ్. కానీ అది పొందుతున్నావా అంటే పొందటల్లా, పొందలేకపోవటం వల్ల ఏమంటున్నాం, అయ్యో ఎక్కడో తప్పు చేశారండి, అందరికీ సిలబస్ ఒకటే, అందరికీ పరీక్ష పేపర్ ఒకటే. కానీ తేడా ఏమిటి, ఆ పరీక్ష పేపర్ని సిలబస్ని ఆ టైంకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో దే కెన్ గెట్ ది మోర్ మార్క్స్, ఎక్కువ మార్కులు వస్తాయి. అవి ఎంతవరకు రావాలి, ఫస్ట్ మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, బీ ఏ హ్యూమన్ యు మస్ట్ బి లివ్ యాజ్ హ్యూమన్, ఒక మానవుడుగా మానవత్వంతో జీవించటం అనేటటువంటిది పాస్ అవ్వాలి. అది పాస్ అవ్వకుండా మానవుడు అవడవుడు కూడా, మానవుడుగా ఉంటూ మానవత్వంతో జీవించటం అనేటటువంటి జీవన విధానంలో పాస్ అవ్వటం అనేటటువంటిది, పాస్ అవటం అంటే 10% రావాలి, 35 మార్కులు వస్తే కుదరదు. పాస్ మనం పెట్టుకున్న పాస్ 35 మార్కులు 50 మార్కులు. కానీ భగవంతుడి దృష్టిలో మానవుడు మానవత్వంతో పరిపూర్ణంగా జీవించినప్పుడే మహాత్ముడు మహానుభావుడు అవుతాడు, మానవుడు అవడు, మహాత్ముడు మహానుభావుడు అవుతాడు. నేను అందరికీ పెట్టాను, నేను అందరికీ ఎన్నో జ్ఞానబోధలు చేశాను, నేను అందరికీ ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఇట్స్ నాట్ కౌంట్. అవన్నీ దేనికి సంబంధించినవిరా అంటే, నీకున్న కర్మని అనుభవించడానికి నువ్వు చేస్తున్నటువంటి విధానం. ఏదైనా మనం ఒక పువ్వుని కానీ, ఒక పండుని కానీ, ఒక పదార్థాన్ని కానీ మట్టిగా ఉన్నదాన్ని మనం మార్చి ఇవ్వగలమా? మట్టి ఎంత, ఆ మట్టిగా ఉన్నదాన్ని మనం ఏమన్నా మార్చిస్తామా? ఏది మార్చేమో, కానీ మనమేమనుకుంటాం, నేను కన్నాను బిడ్డని అనుకుంటాం. బిడ్డని కంటానికి కానీ, బిడ్డని పెంచడానికి కానీ, బిడ్డ యొక్క విధానాన్ని నియంత్రించడానికి కానీ, ఇస్ దేర్ ఎనీ పొటెన్షియాలిటీ టు గివ్ ఆర్డర్? మనం ఆర్డర్ ఇవ్వటానికి ఏమన్నా ఆస్కారం ఉందా అంటే, ఆస్కారం ఏం లేదు. ఎందుకంటే బిడ్డ కలగటానికి, బిడ్డ పెరగటానికి, బిడ్డ జీవించటానికి కూడా వాడి కర్మే వాడికి ఆధారం తప్ప ఇంకొకడెవడు మన కర్మ మన కడుపులో పుట్టడు. మన కడుపులో పుట్టినటువంటి వాడు అంటే, ఇప్పుడు నేను వాళ్ళ వీళ్ళ ఇల్లు చూశాను, అలాగే బాబా గారు వాళ్ళ ఇల్లు చూశాను. ఇల్లు కట్టడం కట్టచ్చు,
ఆ ఇంట్లో ఎవరు ఉండాలి అనేటటువంటిది నిర్ణయించేది భగవంతుడు. ఇల్లు ఎవరైనా కట్టుకుంటాం, అంటే బిడ్డల్ని ఎవరైనా కనచ్చు, కానీ ఆ బిడ్డగా రావటానికి ఎవరికి అర్హత ఉంది అనేటటువంటిది భగవంతుడు నిర్ణయించినటువంటి సినిమాలో ఉండేటటువంటి పాత్రకు ఉండేటటువంటి పొజిషన్ అది. ఆ పొజిషన్లో ఆ జీవుడు ఆ శరీరంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు వాడు బయటకు వస్తాడు. వాడు ఆమె ఏదో మనం ఆమె వాడు అని అంటాం, వాడు అవ్వచ్చు ఆమె అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేను కన్నాను కాబట్టి ఇంత గొప్పగా ఉండాలనుకుంటే ఉండడు. నువ్వు కన్నా ఎవరు కన్నా ఎవరు కనకపోయినా వాడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. దానికి మన పెద్దలు చెప్పినటువంటి సింపుల్ లాజికల్ అనాలిసిస్ ఏంటంటే ఈశ్వరేచ్ఛ అన్నారు. ఒకే మాట, ఈశ్వరుడు యొక్క ఇచ్ఛ, ఈశ్వరేచ్ఛ ఈశ్వర ఇచ్ఛ, ఈశ్వరేచ్ఛ ఈశ్వర ఇచ్ఛ, రెండు పదాలు. ఈశ్వరుడికి స్వతంత్రం ఉంది, ఈశ్వరుడికి ఊహించేటటువంటి గుణం ఉంది. ఇంత సృష్టించినటువంటి వాడిలో మనం ఇంత ప్రజ్ఞని, అంటే ఇంత పరిమితమైన ప్రజ్ఞని, అపరిమితమైనటువంటి ప్రజ్ఞ యొక్క లక్షణాన్ని వ్యక్తం చేయటానికి మనం తపన పడుతూ ఉంటే అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మనని ఎలా నియంత్రిస్తాడు అనేటటువంటిది ఆయన యొక్క ప్రజ్ఞలో ఆయన యొక్క ఊహలో ఉంటుంది. వీడు ఇలా ఉండాలి, దాన్నే పెద్దవాళ్ళు ఏమన్నారు, ఓడలు బండ్లవును, బండ్లు ఓడలవును, రాజులు కెంకరులో కెంకరులు రాజులవును అని చెప్పారు. ఇవన్నీ కూడా మనకి తెలుసు, కానీ ఏమనుకుంటాం, మనకి ఆ క్షణంలో ఉండేటటువంటి దేహ సంబంధమైనటువంటి శక్తి వల్ల, ప్రాణ సంబంధమైనటువంటి స్థితి వల్ల, మానసిక సంబంధమైనటువంటి సంపద వల్ల వ్యాసో ప్రౌడ్ అని అనుకుంటాం. అవన్నీ కూడా భగవంతుడు ఆ క్షణంలో మనం కర్మను అనుభవించడానికి మనకి అటాచ్ చేసి ఊహించినటువంటి చిత్రమే తప్ప వాస్తవంగా ఇదేది కాదు అని చెప్పి చెప్పారు బాబు. దాన్ని మనం నమ్మాలి. దాన్ని నమ్మితే ఏమవుతుంది అంటే మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా భగవంతుడికి యొక్క లీలా విలాసంగా స్వీకరించి యాక్సెప్ట్ చేసేటటువంటి జీవన విధానం అంకురిస్తుంది మన జీవితంలో. అదేం చేస్తుందిరా అంటే నన్ను మానవ రూపంలో పుట్టించాడు, నేను మానవుడిగా బ్రతకాలి ఫస్ట్ అనేటటువంటి ఆలోచన ఇస్తుంది. అప్పుడు పరులేది అనినా నీవు బాధపడుదవో ఆ పలుకులు నీవు పలకంగా వలదు సుమతి అని చెప్పి చెప్పారు. పరులేది అనినా నీవు బాధపడదవో ఆ పలుకులు నీవు పలకంగా వలదు, అంటే నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు ఏదైతే బాధపడతావో ఆ పలుకుల్ని ఇంకొకళ్ళకి అనకూడదు. మాట మాట తపస్సు, వాచక తపస్సు అన్నారు. తర్వాత క్రియా తపస్సు, ఎవరు నీకు ఇష్టం లేనటువంటి పని చేస్తే నువ్వు ఇబ్బంది పడతావో వారికి ఇష్టం లేనటువంటి పని చేయ, వాళ్ళు బిడ్డలు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, కట్టుకున్న వాళ్ళు అవ్వచ్చు, కన్నవాళ్ళు అవ్వచ్చు, ఎవరికి ఇష్టం లేనటువంటి పని మనం చేయకూడదు. అలానే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి. ఆ కన్విన్స్ చేసి చేసేటటువంటి విధానం కావాలి. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకున్నాం, బాబా యొక్క విశేషాన్ని తెలుసుకోవాలి అంటే మనకి మన సుధాకర్ గారు అనేక మంది చెప్పినటువంటి బాబా విశేషాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు, ప్లేలిస్ట్లో పెడుతున్నారు. అవన్నీ చూసుకుని మనకి కావాల్సింది విని ఆనందించవచ్చు ఒకటి. రెండోది ఏమిటి అంటే మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనకి తోడుగా ఉండేటటువంటి వాడు మన స్నేహితుడు. తోడుగా ఉండేటటువంటి స్నేహితుడు మనకి ఎప్పుడు ఒక్కడు ఉంటాడు, ఒక్కడిగా మనం ఎప్పుడు ఉంటాము. మనకి హరిశ్చంద్రోపాఖ్యానం తీసుకుంటే దాంట్లో చెప్పేది ఏమిటంటే అందరూ వెళ్ళిపోతారు మరణం ఆసన్నమైనప్పుడు, శరీరం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి తోడు ఎవరు ఉండరు. కన్నవాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ మనం కన్నవాళ్ళు కానీ ఎవరూ కూడా మనతోటి రారు. అలా అని భూమి రాదు, ఆకాశం రాదు, అగ్ని రాదు, ఏవీ రావు. అప్పుడు తోడెవరు ఉంటారు? వేర్ వీ నీడ్ కంపానియన్షిప్, ఎక్కడ మనకి తోడు కావాలి అనేటటువంటి దాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి కూడా వారి జీవితం గురించి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు
సైకలాజికల్ డిప్రెషన్కి కానీ సైకలాజికల్ ఎక్సైట్మెంట్కి కానీ లోనవుతూ ఉంటారు. అలా లోనైనప్పుడు ఎదుటి వారి కంటే నేను సుపీరియర్ అని కానీ ఎదుటి వారి కంటే నేను ఇన్ఫీరియర్ అని కానీ అవుతూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత. ఆ మానసిక రుగ్మతకి ఫిజికల్గా మనం ఏదో ఒకటి మత్తు మందులు లేకపోతే ఎవరినో ఒకళ్ళని ఆడిపోసుకోవటమో లేకపోతే ఏదో రకమైనటువంటి కళల్ని అభ్యసించి డ్యాన్స్ చేయటము, పాటలు పాడటము, మాట్లాడటము, ఒక చిత్రలేఖనం చేయటము, ఏదో ఒకటి చేస్తాం 64 కళల్లో చేసుకుని మనం ఆ స్థితి నుంచి ఒక సంతృప్తి జీవిత విధానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికి కారణం అవుతాయి అంటే మనని మనం కప్పిపుచ్చుకుని జీవించడానికి కారణం అవుతాయి. వాస్తవంగా భగవంతుడి దగ్గర మనకి ఓపెన్ మైండ్ కాదు, ఓపెన్ హార్ట్ ఉండాలి. ఓపెన్ మైండ్కి ఓపెన్ హార్ట్కి తేడా ఏమిటంటే, ఓపెన్ మైండ్ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వర్క్తో సంబంధించినంత వరకు ఉంటుంది. ఓపెన్ హార్ట్ అనేటటువంటిది ఏమవుతుందిరా అంటే ఆ పనిని నిశితంగా విమర్శించటానికి కూడా కారణం అవుతుంది. ఈ పని ఇలాగే చేయాలా, ఇంకా బెటర్గా చేయొచ్చా అనేటటువంటి దానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి బాబా యొక్క సహవాసులో పాల్గొనటానికి, బాబా యొక్క ప్రేమని పొందటానికి సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవికి కూడా అర్హత ఉంది అనేటటువంటిది ఓపెన్ హార్ట్ యొక్క లక్షణం. వీరికి లేదు, వారికి ఉంది అని మనం చెప్పడానికి లేదు, ఎవరికైనా ఉంది అర్హత. అందుకని కమాలాన్ టు మీ అన్నాడు బాబా, అందరూ నా వద్దకి రండి అన్నాడు. ఆయన అంటాం బాగానే ఉంది, మనం వెళ్తాం బాగానే ఉంది, మనలో మంచి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, సంసారంలో పడి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, ఇద్దరిని ఒకే రకంగా బాబా స్వీకరిస్తాడా? వేరేగా రే నువ్వు నా గురించి బాగా పనిచేస్తున్నావురా, నువ్వు బాగా తపస్సు చేసావురా, నిన్ను బాగా ఆలింగనం చేసుకుంటారా అంటాడా? లేకపోతే నువ్వు నా గురించి ఏం పని చేయటం లేదు, నీ గురించి ఆలోచించుకుంటున్నావు, నువ్వు నాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడా? ఎలా ఆలింగనం ఇస్తాడు ఆయన అనేటటువంటి ప్రశ్న మెహర్ బాబా వెస్ట్రన్ టూర్కి బయలుదేరినప్పుడు 1931లో లండన్ వెళ్ళారు మహాత్మా గాంధీతో పాటు. మహాత్మా గాంధీ, మాధవుడు కలిపి ఒకే ప్రయాణం చేశారు. అంటే పరిపూర్ణమైనటువంటి మానవత్వానికి ప్రతీకగా ఉండటానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక వ్యక్తి, పూర్ణత్వాన్ని కలిగినటువంటి ఒక అవతార తత్వం సముద్రంలో రాజపుటానా అనే ఓడలో ప్రయాణం చేసి లండన్ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆయన పని ఆయన చేశాడు, రౌండ్ టేబుల్ సమావేశం ఈయన పనిలో ఈయన ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన్ని లండన్ టైమ్స్ ఎడిటర్ జేమ్స్ డగ్లస్ అనేటటువంటి ఆయన అడిగిన ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నువ్వు అందరినీ రమ్మంటున్నావు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఒకే రకంగా చూస్తావా, నీకు మంచి చెడుకు తేడా లేదా అని అడిగారు. అమ్మకి సంతానం 5 వేళ్లలాగా ఉంటారు, అమ్మకి సంతానం 5 వేళ్లలాగా ఉంటారు, 5 ఒకలాగా లేకపోయినప్పటికీ 5 ఒకేలాగా గౌరవిస్తుందా గౌరవించదా అమ్మ? ఏ వేలుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంది. అమ్మ యొక్క లక్షణంలోనే అలా ఉన్నప్పుడు వీడు దుర్మార్గుడు, వీడు బయట గొడవ పడి ఎవరినో కొట్టి వచ్చాడు అని చెప్పిన వాడికి ఆకలి వేస్తూ ఉంటే పెట్టడం మాందో, వాడి ఆకలి చూసి వాడికి అన్నం పెడుతుంది వాళ్ళమ్మ. అలాగే భగవంతుడు కూడా సిన్నర్స్ అండ్ సైన్స్ అనేటటువంటి దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పి ఏం చెప్పారంటే, నీ దృష్టిలో నువ్వు ఆలోచించేటటువంటి విధానంలోనే మంచిగా ఉండాలని ఎలా ఆలోచిస్తావో, ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఈశ్వర తత్వానికి ప్రతీకగా ఉండేటటువంటి నేను కూడా నా సృష్టిలో చెడు అనేటటువంటి దాని గురించి ఆలోచించను, చెడు అనేటటువంటిది నా దృష్టిలో లేదు, ఏముందయ్యా మరి నీ దృష్టిలో అన్నారు. అంటే నా దృష్టిలో డిగ్రీస్ ఆఫ్ గుడ్నెస్, మంచిలో తారతమ్యం ఉంది, మంచిలో ఇంత మంచి ఇంత మంచి ఇంత మంచి అని చెప్పి ఉంది తప్ప
ఇది మంచి ఇది చెడు అనేటటువంటిది లేదు. అది మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలంటే, ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నాలుగు రొట్టెలే ఉన్నాయి. నాలుగు రొట్టెలు ఉన్నప్పుడు ఆరుగురు సభ్యులు తినడానికి ఎలా అవుతుంది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తినలేరు కదా. అందుకని ఆరింట్లని షేర్ చేసుకుని తినడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తల్లిదండ్రులుగా ఉండి అది షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా పిల్లల్లో కొంతమంది ఏం చేస్తారా అంటే, ఆ నాలుగు రొట్టెలు నేనే దాచుకుంటే నేను నాలుగు రోజులు బ్రతకచ్చు కదా అనుకుంటారు. శకుని కథ లాంటిది అనమాట అది. వీటిలో ఏమిటాయంటే, ఏదైనప్పటికీ కూడా మనకి ఏం జరుగుతుందంటే, నువ్వు బ్రతకాలన్నా నాలుగు రొట్టెలు కావాలి, ఆరుగురు బ్రతకాలన్నా నాలుగు రొట్టెలు కావాలి. ఆ ఉన్న నాలుగు రొట్టెలతోటి ఆరుగురు బ్రతికితే ఆరుగురు కలిపి చేసేటటువంటి పని వల్ల ఆరుగురికి మళ్ళీ ఆహారం పుడుతుంది. అదే మిగతా వాళ్ళు చనిపోయి ఒకడే దాచుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది అది? వాళ్ళు ముందు పోతారు, తర్వాత వీడు కూడా పోతాడు ఆహారం దొరక్క. ఒకడు బ్రతకాలని తపన చెందటం కూడా మంచే, వాడితో పాటు పక్కవాడు కూడా బ్రతకాలనుకోవటం మరింత మంచి, వాడితో పాటు అందరూ బ్రతకాలనుకోవటం ఇంకాస్త మంచి, వాడితో పాటు రాబోయేవాడు కూడా ఇంకా బ్రతకాలనుకోవటం ఇంకా మంచి. ఒక ముసలాయన మామిడి పండు మొక్కలు నాడుతున్నట్టు, మామిడి టెంకలు. ఏం తాత నీకు మామిడి పళ్ళు మొక్కలు నాడుతున్నావు, నీకేమిటి అవసరం, నీకు ఇంకా ఇది కాసి పూసి తినాలని ఉందా అని అన్నట్ట. అంటే నాకు కాదు నాయనా, నా తర్వాత వచ్చే జనరేషన్కి కావాలి, ఇప్పుడు నేను అన్ని తినేసి కొట్టేస్తే ఇంకేమి ఉండదు. మనకి సినిమా కథ తెలుసు కదా అలాగా. అంటే మనం తింటమే కాదు, నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళకి కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది ఉండాలి. సైకలాజికల్ బ్యాలెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, రెండు బ్యాలెన్స్లు ఉంటాయి. సైకలాజికల్ బ్యాలెన్స్ అంటే మైండ్కి ప్రాణానికి భౌతిక శరీరానికి ఉండేటటువంటి సమతుల్యత. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఉండేటటువంటి పంచభూతాలకి కలిపి ఉండేటటువంటి బ్యాలెన్స్. ఈ రెండు బ్యాలెన్సులు ఎవరికైతే జీవితంలో ఉంటాయో, హీఈస్ ద లవర్ ఆఫ్ నేచర్, వాడు ప్రకృతిని ప్రేమించేటటువంటి వాడు. ప్రకృతిని ప్రేమించేటటువంటి వాడికి ఒక స్వభావం, వాడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతిని ప్రేమించినటువంటి వాడి స్వభావం, వాడు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా తక్కువ స్థాయి గుణాన్ని కలిగి ఉంటాడు. ఆ తక్కువ స్థాయి గుణాన్ని కలిగి ఉండటం వల్ల మనకు ఒక కథ ఉంది, మేక వన్య పులి. మేక రూపంలో ఉండేటటువంటి ఒక పులి. అంటే ఏమంటాం, వాడు సాధు స్వభావంగా కనబడుతున్నాడండి కానీ వాడు ఇంత దుర్మార్గుడా అంటాం. అంటే మేక వన్య తత్వం అనేటటువంటిది మన జీవన విధానంలో మనకి తెలవకుండా ఉండేటటువంటి ఒక అంశం. దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. మేకగా ఉంటే మేకగానే ఉండు, మేకగా ఉంటూ పులిలాగా ఉండకు, మేకగా ఉంటూ పులి లక్షణంతో ఉండకు, మానవుడుగా ఉంటే మానవుడుగానే ఉండు, జంతుతత్వంతో ఉండకు. అందుకనే ఎవరి ధర్మాన్ని వారు పోషించుకోవాలని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడిగా వచ్చినప్పుడు. స్వధర్మే నిగుణం శ్రేయః పరధర్మో భయావ అని చెప్పి చెప్పాడు. అంటే ఎవరి ధర్మాన్ని వారు పోషించాలి. ధర్మాన్ని పోషించడం అంటే ఏంటి, మానవ రూపంలో ఉన్నవాడు మానవత్వంతో బ్రతకాలి ఫస్ట్. మానవ రూపంలో ఉండి మృగత్వంతో బ్రతకూడదు. దీనికి అప్డేట్ అవటానికి మనకు కావాల్సిన సపోర్ట్ ఏమిటంటే, మనం తిండి తింటే శరీరం పోషణ కలుగుతుంది, గాలి పీలిస్తే ప్రాణశక్తి కలుగుతుంది, ఇంకా నిద్రపోతే మనకు శాస్త్రాలం ద్వారా దివ్యతత్వం యొక్క లక్షణం శరీరంలోకి వచ్చి మనస్సు మన కర్మల్ని అనుభవించడానికి వీలైనటువంటి ఇనిషియేషన్. ఒక పొయ్యి వెలగాలంటే ఏం చేయాలి, ఓ లైటరు ఒక అగ్గిపెట్టు పెట్టి ఎలా వెలిగిస్తామో, మన జీవితంలో కర్మ నడవాలి అంటే కర్మకి ఒక ప్రజ్ఞ అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్రజ్ఞ ద్వారా ప్రతిదీ కూడా యాక్టివేట్ అవుతుంది. మనకు ఉండేటటువంటిది ఫైనైట్ ఇంటెలిజెన్స్ అన్నాడు, పరిమితమైనటువంటి ప్రజ్ఞ. పరిమితమైనటువంటి ప్రజ్ఞ మన కర్మని అనుభవించడానికి ఉపయోగపడుతుంది. అదే మన విధానాన్ని జీవనాన్ని లిఖిస్తుంది. దీంతో మనం కొత్తగా నేర్చుకునేది, కొత్తగా చేయవలసింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు నా దృష్టిలో. కానీ ఎందుకండి బాబా అని
వెంకటేశ్వర స్వామిని, మహమ్మద్ అని, జీసస్ క్రీస్తు అని ఇలా రకరకాల పేర్లు పెట్టి రకరకాల జీవన విధానాలు ఉన్నాయనేటటువంటి మాయని కల్పించుకుని మానవుడు మానవుడుగా బ్రతకక మానవ రూపంలో సమ్మతి లేని జీవన విధానాన్ని మతంగా పెట్టుకుని ఒకరికొకరు ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది పడే క్షణం నుంచి అందరం ఒకటిగా బ్రతకటానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి పుడుతుందిరా అంటే మన మధ్యలో మనలో మన ఎదురుకుండా ఉండేటటువంటి స్థితిలో కూర్చున్నటువంటి వాడు అవతారుడు. ఆయన దగ్గర నుంచి పుడుతుంది. ఆయన దగ్గర మన మధ్యలో కూర్చున్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. మన హృదయాల్లో ఉన్న తన్ని తాను చూసుకోవటానికి మన ఎదురుకుండా కూర్చున్నాడు. బాబా ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు 53-54లో వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీ అందరి మధ్యలో ఉన్నవాణ్ణి, మీ అందరిలో ఉన్నవాణ్ణి, మీ అందరిలో ఉన్న నన్ను నేను చూసుకోవటానికి మీ ఎదురుకుండా ఉన్నవాణ్ణి అన్నాడు. మీరెవరు కూడా ఏమీ సమర్పించక్కర్లా. మీరు చేయవలసిన పనుల్లో ఏమిటంటే మీలో ఉండేటటువంటి మురికిని, మురికి అంటే అవసరం లేనటువంటిది, జీర్ణించబడి బయటికి పంపించవలసింది ఏదైతే ఉందో అది నాకు సమర్పించండి అని అన్నాడు. ఆయనకు సమర్పించడం అంటే ఏమిటంటే మానవ రూపంలో ఉన్నాం, మృగతత్వంతో ఉన్నాం. ఈ మృగతత్వాన్ని మానవ రూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాధవుడికి సమర్పిస్తే, హ్యావ్ ఏ డీప్ ఇన్ ది ఓషన్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ బ్రీతింగ్ అని చెప్పి చెప్పారు బాబు. మనకి క్యాలెండర్లలో కూడా వేస్తూ ఉంటారు, హ్యావ్ ఏ డీప్ ఇన్ ది ఓషన్ ఆఫ్ లవ్. మనం రోజు స్నానం ఎందుకు చేస్తామండి? మన శరీరానికి పట్టినటువంటి మురికిని అంటే మట్టిని, మనకు అవసరం లేనటువంటి మట్టిని క్లీన్ చేసుకోవటానికి సోపులు వాడతాం, బ్రష్లు వాడతాం, నీళ్లు వాడతాం, ఎన్నో వాడతాం. మన బట్టలకి పట్టిన వాటిని క్లీన్ చేసుకోవటానికి ఎన్నో రకాలుగా వాడతాం. మరి మన మనస్సుకి ఉండేటటువంటి ఇంప్రెషన్స్ని ఖర్చు పెట్టడానికి భగవంతుడు మనకి జీవనాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ జీవనం ద్వారా అవి ఖర్చు అవుతున్నప్పుడు ఇది ఖర్చు అయిపోతుంది, నాకు ఇంకా ఉండాలి అని అనుకోవాల్సిన పనే ఉంది. ఖర్చు అయ్యేదాన్ని ఖర్చు అయ్యేట్టుగా చూడాలి. అందుకని ఎవరి స్థితికి ఎవరు కారణం కాదు, ఎవరి స్థితికి అయినప్పటికీ కూడా ఆ స్థితిని అనుభవింపచేయటానికి తన అనంతమైనటువంటి ప్రజ్ఞ ద్వారా, తన ఊహ ద్వారా, తన కలలో తాను అనుభవిస్తున్నటువంటి నిత్య జీవన విధానం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. దాన్నే రుక్మిణీమాత, ఈ కథ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. రుక్మిణీమాత ఒక మునీశ్వరులకి అందరికీ కూడా భోజనం పెడదాం, ప్రసాదం పెడదాం అని చెప్పని అనుకుని కృష్ణుడిని పర్మిషన్ అడిగి యమునా నది దాటడానికి వెళ్తుంది. వెళ్తే యమునా నది చాలా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. నేను కృష్ణుడి భార్యని, నాకు దారి ఇవ్వండి, నేను అవతల వెళ్ళి వాళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టాలి, వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పంటుంది. అంటే దారి ఇవ్వదు, కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది అంట, ప్రభు ఇలా జరిగింది, నేను వెళ్ళాలి, మరి ఎలాగా అని చెప్పంటే, అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణ పరమాత్మ దారిమ్మన్నాడని చెప్పండి అంటుంది అంటాడు. ఆయన అంటే అదే మొక్క చెప్తే యమునా నది 2 పైలుగా విడిపోయి దారిస్తుంది, అవతలికి వెళ్ళిపోతుంది అంట. వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పంచపక్ష పరమానాలు తయారు చేసి కృష్ణుడి పేరు మీద వాళ్ళకి పెడుతుంది. వాళ్ళందరూ శుభ్రంగా తింటారు. తినేసిన తర్వాత మళ్ళీ ఇవిడు బయలుదేరి రిటర్న్ వస్తాం. మళ్ళీ యమునా నది అంతే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈసారి కృష్ణుని అడగటానికి లేదు, అవతల ఒడ్డున ఉన్నాడు ఆయన. సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను నది దాటి వెళ్ళాలి ఎలాగా అని చెప్పి అడుగుతుంది. నిత్య ఉపవాసకులు దారిమ్మన్నారని చెప్పు ఉంటారు. ఇప్పుడే ఎంత పడితే తిన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, నిత్య ఉపవాసకులు దారిమ్మన్నారని చెప్పు అని చెప్పి అన్నారు. అంటే అదే మొక్క అంటే దారిస్తాను వచ్చేస్తుంది. ఈయన యనమండుగురు భార్యలు ఇంకా గోపికలు ఇంతమంది ఉన్నవాడేమన్నా బ్రహ్మచారి. అప్పుడే కడుపు నిండా పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఉపవాసకులు, అంటే ఉపోషణం ఉన్నవాళ్ళు. ఏమిటి విడ్డూరం అని చెప్పనే ఆలోచించి నమస్కారం పెట్టి అడుగుతుంది. అంటే
ఇది నేను చేస్తున్నాననే భావంతో కాకుండా ఇది ఈశ్వరుడు నాలో ఉండి చేస్తున్నాడు, ఇది ఈశ్వరుడు నాలో ఉండి చేస్తున్నాడు. బాబా కూడా ప్రార్థన మాస్టర్స్ ప్రేయర్ కానీ డిపెండెన్స్ ప్రేయర్ కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ సమస్త జీవాలకి ప్రతినిధిగా భగవంతుడికి మానవ రూపంలో ఉన్న భగవంతుడు చేసినటువంటి ప్రార్థనలు ఇందాక మనం చదువుకున్నది. సమస్త జీవానికి ప్రతినిధిగా మానవ రూపంలో ఉన్న భగవంతుడికి చేసేటటువంటి ప్రార్థన నివేదన ఎలా ఉంటుంది అంటే ఓ సర్వపోషక సర్వరక్షక అని చెప్పని ప్రారంభమవుతుంది. అదే మానవుడిగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు, అది ఎప్పుడు చెప్పారు, 8:11:52 అని చెప్పారు. 8:11:52 అనుతాప ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, రిపెంటెన్స్ ప్రేయర్ అనేటటువంటి పదాలు వాడుతూ ఆయన చెప్పటం జరిగింది. చెప్పటమే కాకుండా దాంట్లో ఆయన పాల్గొన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, మనం మానవులుగా జీవించటానికి అర్హత లేనటువంటి స్థితిలో మానవ రూపంలో జంతు లక్షణంతో జీవిస్తున్నటువంటి మన మధ్యలో మానవ రూపంలోకి దిగివచ్చి మానవుడుగా జీవించేటటువంటి వాడు భగవంతుడికి నివేదించవలసినటువంటి అనుతాప ప్రార్థన ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇది మన పెద్దలు పొరవ నుంచి చెప్తున్నటువంటి పని ఏమిటి అంటే ఉదయ సంధ్య సాయం సంధ్య అని రెండు సంధ్య వార్చటాలు అనేటటువంటి ఉన్నాయి. అంటే మనకి కాలక్రమంలో అన్నీ కనుమరుగైపోయాయి. దాంట్లో చెప్పేటటువంటిది ఏమిటి అంటే ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యుడిని ఉపాసన పట్టి సూర్యుడా నీవు గతి ఏ రకంగా నిర్ణయిస్తే ఆ గతి ప్రకారం జీవన విధానము ఈ రోజున నెరవేరుగాక అని చెప్పని ప్రార్థన ఉదయ సంధ్య. సాయంకాలం సంధ్య ఏమిటి అంటే నీ గతిలో నీ వెలుతురులో నేను ఏమి చేసినప్పటికీ కూడా అది నీ సహకారంతో నీ యొక్క ప్రోత్సాహంతో నా ద్వారా నీవు చేసుకున్నావు అనేటటువంటిది ప్రార్థన. బాబా చెప్పినటువంటి మాస్టర్స్ ప్రేయర్ కానీ డిపెండెన్స్ ప్రేయర్ కానీ కొత్తగా చెప్పినవి కావు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి సుందర లహరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఏమవుతున్నాయి అంటే ఒక కోణంలో చూస్తే హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ న్యూ టెండెన్సీస్ బట్ హీ హాజ్ గివెన్ ది టు ఎంటైర్ యూనివర్స్ సమస్తమైనటువంటి విశ్వానికి కూడా ఇచ్చాడు ఆంగ్ల మాధ్యమంగా ఇవ్వటమే కాకుండా ఆయన చేసినటువంటి ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే ఆ శబ్దాల్లో ఈశ్వరీయతని జొప్పించారు. అందువల్ల మీరు తెలిసి చదివినా తెలవక చదివినా ఆ ప్రార్థన వల్ల మీరు భగవంతుడికి ఏది నివేదించాలో అది నివేదించగలుగుతారు. దానివల్ల మనకు వచ్చేటటువంటిది ఏమిటంటే మనందరం కూడా సౌహార్ద హృదయంతో ఒకరి ఎడల ఒకరు దోషభావము లేక స్నేహంతో మసలగలిగేటటువంటి ఒక సహవాస్ దైవీ ప్రేమని స్వీకరించేటటువంటి సహవాసుకి అర్హత కలిగి మనం అందరం కూడా ఒక చోట కూర్చోగలుగుతాం. అలాంటి భాగంలో ఈ రోజున మనం అందరం కూడా ప్రీతమ ప్రభువు 1894 February 25 పూనానగరంలో శిశ్రూన్ హాస్పిటల్లో 2వ సంతానంగా పార్సీ దంపతులకి జన్మ తీసుకున్నారు. 69లో శరీరాన్ని విడిచిపెట్టారు. 74 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నారు. అందుట్లో 1925 మౌనంగా ఉన్నారు. 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఆయన ప్రపంచాన్ని 13 సార్లు తిరిగి వచ్చారు. ఆయన ఏది చేసినప్పటికీ కూడా విశ్వం యొక్క యావత్తు నడవడికని మార్చటానికి తాను చేసినటువంటి పనే తప్ప వాస్తవంగా ఆయన లబ్ధి పొందటానికే ఆయన ఇంకో స్థితిని పొందడానికి చేసింది కాదు. ఆయన యొక్క విధి విధానాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే భగవంతునితో సహవాస్. అది మనలాంటి అల్పులు మనలాంటి ఏదీ తెలవనటువంటి స్థితిలో ఉండేటటువంటి జీవులకు కూడా ఒక యోగ్యమైనటువంటి జీవన విధానాన్ని ఇచ్చారు. దాన్ని అమలుపరుచుకునేటటువంటి క్రమంలో ఈ రోజున ప్రియ సోదరులు రామచంద్రయ్య గారు వారి గృహంలో మనం మెహరుబాబా జన్మదినోత్సవ ప్రేమిక సహవాసులో పాల్గొనటానికి ఆయన ఇచ్చినందుకు వచ్చాం. ఇక్కడ జరిగేది ఏమిటంటే వీడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు వాడు ప్రసాదం పెట్టారు మనం తినేసాము అన్నది కాదు. వీడు మాట్లాడినా
ప్రసాదం పెట్టి తిని వెళ్ళిపోయినా మనకంటే ముందుగా 6:25 ఆయన వచ్చి కూర్చుంటాడు. 8 క్లోజ్ చేస్తా ఉంటే 8:05 ఆయన వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో మన యొక్క మనస్సుని మన యొక్క విధానాలని పక్కన పెట్టి చెప్పులు అక్కడ విడిచి ఇక్కడ లోపలికి వచ్చాం. అంటే చెప్పులు అంటే దేహాంతర్గతమైనటువంటి జీవన విధానాన్ని బయట వదిలి అంతర్గతమైనటువంటి జీవన విధాన శైలిలో భగవంతునితో కలిసి చేసేటటువంటి సహవాసం ఉపవాసం, సహవాసం అస్కలిత బ్రహ్మచర్యం. కాబట్టి ఈ రెండింటిని చేయగలిగినటువంటి స్థితిలో మనందరినీ ఉంచుతూ మనందరికీ అవసరమైన టైములో చివరి స్థితిలో మనకి స్నేహితుడుగా మనకి తోడ్పడేటటువంటి స్నేహితుడు పేరు మెహర్ బాబా. హీఈస్ ఫ్రెండ్, హీఈస్ ఫాదర్, హీఈస్ మదర్, హీఈస్ మాస్టర్, నలుగురు కలిపితే ఉండేటటువంటి వాడు మెహర్ బాబా. అందుకని మన్ని మనం ప్రేమించుకునే దానికంటే మన్ని అధికంగా ప్రేమిస్తూ మన అందరినీ కూడా ఒకటిగా చేసేటటువంటి దివ్య ప్రేమితులకు నమస్కరిస్తూ ఈ 56 రోజులు కూడా అందరూ కూడా చక్కగా విచ్చేసి బాబా యొక్క సహవాసులో పాల్గొని ఎవరి స్థితిలో వారు బాబాని స్వీకరించి వారి జీవితంలో అంతర్నిహితంగా లోపల వచ్చేటటువంటి మార్పుల్ని గమనిస్తూ బాబాకి మరింత చేరువ అవటానికి ప్రభువు మనందరికీ కూడా శక్తినివ్వాలని కోరుతూ అవతార్ మెహర్ బాబాకి జై.